ఏపీలో చూసుకుంటే వరుసపెట్టి ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. సో దాడులు కూడా జరుగుతున్నాయి, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. సో ఏం చెప్తారు మీరు? ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. రాష్ట్ర స్థాయిలో హోమ్ మినిస్టర్ కాస్త ఎక్కడెక్కడ మనకు కనబడలేదు. నా వాయిస్ వస్తుందండి? వస్తుంది, చెప్పండి. మన హోమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద యాక్టివ్ గా కనబడలేదు. ఎక్కడ ఎవరు ఎప్పుడు మాట్లాడినా సద్దల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఏ విషయం మీదైనా ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు, లేదంటే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతారు తప్ప రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నది. అటాకులు జరుగుతున్నా తెలుగుదేశం మీద అటాకులు జరుగుతున్నా, లేకపోతే ఇతరత్ర దేవాలయాల మీద అటాకులు జరుగుతున్నా, ఎక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారు వచ్చి అడ్రస్ చేసిన పాప అనుకోలేదు. ఆవిడేదో ఎక్కడో చిలకలోపేట దగ్గర ఎక్కడో ఏదో మా ఏదో కొన్ని సమాధులకి ఇబ్బందులు జరిగితే అక్కడ వచ్చి మాట్లాడింది తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడిన పాప అనుకోలే. సో ఎప్పుడైతే రాష్ట్ర స్థాయిలో హోమ్ మినిస్టర్ ఇనాక్టివ్ గా కనబడుతున్నారో, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఒక స్థాయి దాటి ఒక పక్షపాత ధోరణిలో వెళ్తోంది అన్న అభిప్రాయాన్ని ఎప్పుడైతే కలిగిస్తోందో, కారణం ఏంటంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారి మీద సరే ఆయన ఏదో ఫోన్ లో మాట్లాడారని చెప్పి ఆయన మీద నానా కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు కన్నబాబు గారు లాంటి వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్పి బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు కానీ అది ఇతరత్ర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద ఏ చర్యలు తీసుకున్నారో తెలియదు. అంటే పోలీసులు పక్షపాతంగా ఒకళ్ళతో ఒక రకంగా ఇంకొకరితో ఇంకొక రకంగా వ్యవహరిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ హోగా లేరు అన్న సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది నివేదించాల్సిన అవసరం చాలా ఉంది. నిజంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వెళ్తుంది, బీజేపీ వర్గాల నుంచి వెళ్తుంది, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు వీళ్ళు వెళ్ళటం అనేది సమంజసమైన నిర్ణయమే. అయితే ఇప్పుడు ఎలా కేంద్ర హోం మంత్రి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. కేవలం వీళ్ళు తీసుకుని వీళ్ళు ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకుని ఓకే అండి చూద్దామండి చేద్దామండి అని అలా మాట్లాడడం కాకుండా ఏం జరుగుతోంది అని కూలంకషంగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆయన ఒక హామీ లాంటిది ఏదైనా ఇస్తే కనుక ఈ ప్రయత్నం సఫలం అవుతుంది. తప్ప లేకపోతే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అనుమానిస్తోంది అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను ఇద్దరు కూడా ఒక కుమ్మక్క రాజకీయాలు నడుపుతున్నారని చెప్పి తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారి రియాక్షన్ బట్టి వీళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తారు, కేంద్రం పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, వీళ్ళ మధ్య అవగాహన ఉందో, ఇవన్నీ కూడా తేట తెల్లమయ్యే అవకాశం ఈ మీటింగ్ ద్వారా మనకి దొరికే అవకాశం. రైట్, వేణుగోపాల్ గారు వెల్కమ్ టు డిబేట్. సో ఇవాళ చూసుకుంటే ఏపీలో జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా అన్నింటిలో కూడా చూసుకుంటే హోమ్ మినిస్టర్ కొంతవరకు వెనుకబడి ఉన్నారు. వీటన్నింటిని కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సింది మొదటగా, కాకపోతే నేతలంతా కూడా మాట్లాడుతున్నారు, ఆవిడ ఎక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఒక వినిపిస్తుంది. సో మీరేం చెప్తారు వెంకటేశ్వర రెడ్డి గారు? వెంకటేశ్వర రెడ్డి గారు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు వినిపిస్తుంది. సో ఏం చెప్తారు? నమస్కారం అండి కార్తిక్ గారు, మీకు ప్రేమనేమి ప్రేక్షకులకు, ఈ రోజు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మొదట భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవలసిన అవసరం ఏ స్థాయిలో లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో కుమ్మక్కైంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40% కాంట్రాక్టులు, మిగతా వ్యాపారాలన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఆ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలది, కాబట్టి వీళ్ళని మేము ఎప్పుడు అంటున్నాం 60-40 అని. కాబట్టి అందులో అందరూ క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం, భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క రాజకీయ పార్టీతో కూడా ఒక జనసేనతో మాకు మిత్రపక్షం ఉంది, మిగతా రాష్ట్రంలో ఉండే ఏ రాజకీయ పార్టీతో కూడా కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదు, ఒక బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తాం ఒకటి. ఇంకా రెండు, తెలుగుదేశం పార్టీ ఈరోజు హోంమంత్రి గారిని కలుస్తుందని అపాయింట్మెంట్ కోరారని అమిత్ షా గారిని చెప్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మొదట తన వైఖరిని చెప్పాలి. ఇది వరకు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రం పట్ల వ్యవహరించిన తీరు, కేంద్ర సంస్థల పట్ల వ్యవహరించిన తీరు, కేంద్ర హోంశాఖ పట్ల వ్యవహరించిన తీరు మొదట చెప్పాలి. ఏదని ఇలా వైఖరి మారి లేదా ఇలా వైఖరి మారింటే ఎట్లా ఉంది,
ఇది వరకు సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాకూడదని చెప్పి తీర్మానం చేసి జీవోలు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు రాములు మాకు అన్యాయం జరుగుతుంది మీరు రండి అని అని కోరడంలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాలి. అయితే తెలుగుదేశం పార్టీ ఇది వరకు ఏమని ఫిర్యాదు చేస్తుంది, మేము 2019 కు ముందు రాష్ట్రంలో గుళ్ళు కులదోషం వాటికి క్షమాపణ చెప్పామని చెప్తుందా? అది చెప్పాలి మొదట. రెండు, అధికార దుర్వినియోగం అధికార పార్టీ పడుతుంది, ఇది వరకు మీరు చేయలేదా? మీరు కూడా చేశారు కాబట్టి వీళ్లకు నచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ జరిగే సమస్యలలో జోక్యం చేసుకోవాలి, వీళ్ళకి నచ్చినప్పుడు జోక్యం చేసుకోలేదు. లేకపోతే ప్రాంతీయ పార్టీలు అంటారు, దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం అంటారు, బీజేపీ ప్రాంతీయ పార్టీలో హక్కులను హరిస్తే వేస్తా ఉంది అంటారు, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుంది. కాబట్టి వీళ్ళ మాటలను ఎవరు నమ్మరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెందినప్పుడు కూడా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వము కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తాయి తప్ప ఏదైనా అంశాల మీద. మిగతా భారతీయ జనతా పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ విధమైంది కుమ్మక్కయ్యారనేది లేదన్నది రూఢి అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైన వైఖరి ఉంది, తెలుగుదేశం పార్టీకే అపనమ్మకంగా ఉంది. కొన్ని కొన్ని ప్లేస్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ మీద దాడి చేశారు, ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. అదే విధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ నేతల మీద సర్పంచ్ గా నామినేషన్ వేస్తా ఉన్న వారి మీద దాడులు చేశారు. నిన్న రాయచోటిలో మా జిల్లా అధ్యక్షుణ్ణి భయపడి మీద కేసు నమోదు చేస్తామని, అదే విధంగా నెల్లూరులో జరిగిన సంఘటన లిక్కర్ బాటలు పెట్టి కేసు పెట్టారు, అదే విధంగా కాకినాడలో జరిగిన సంఘటన మీద పెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలకు అధికారానికి చెందినటువంటి పార్టీ నేతలు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల కమిషన్ నిక్షిప్తంగా ఉంది, మేము ఫిర్యాదులను నమోదు చేసుకొని వారి మీద చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి ఒకవైపు మీకు ఎంత అన్యాయం జరుగుతుందంటే కొన్ని ప్లేస్లలో వీళ్ళు లిక్కర్ బాటిల్స్ పెట్టి కేసు నమోదు చేస్తే వారిని జైల్లో ఉంచడానికి ఏదైనా పట్టాదారు పాస్ బుక్లు పెట్టి జామీన్ ఇవ్వడానికి వెళ్తే అవి కూడా ఇప్పించుకోరలేదు. వాటి మీద ఎవరైతే జామీన్ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా విఫలమైంది. ఒకవైపు ఇది వరకు చేసిన సంఘటనలన్నిటికీ ఎవరికి గుర్తు లేదన్నట్లు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు రాజకీయ చైతన్యం లేదన్నట్టు, ప్రతిపక్ష పార్టీలకు ఎవరికి తెలియదన్నట్లు చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సరి అయిన మా హోంమంత్రి గారు ఏదైనా ఫిర్యాదు ఖచ్చితంగా ఏ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా అది సరైనదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రాపర్ ఛానల్లో చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అదే విధంగా వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలో భారతీయ జనతా పార్టీ కూడా నిన్న మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేయడని, కేంద్ర హోంమంత్రి గారికి కూడా ఇక్కడ సమస్యలన్నీ మేము దృష్టికి తీసుకెళ్తున్నాం, రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నింటినీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వెళ్తా ఉంది, భారతీయ జనతా పార్టీ ద్వారా వెళ్తా ఉంది. కాబట్టి రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి చర్యలు కరెక్ట్ అయినవి కాదు. ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ లాంటి కార్యకర్తలు నామినేషన్ వేస్తా ఉంటే వాటిని అన్ని అడ్డుకుంటున్నారు. హోంశాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారో లేదో ఎవరికి తెలియదు కూడా. అన్ని పక్షాలు కూడా ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నింటికి కూడా మాకేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జగన్ ప్రభుత్వాన్ని మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఏమని నివేదిక వచ్చింది వాటిని పెట్టాలి. ఊరికే మేము మాకేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మా వల్ల వచ్చింది మేము విగ్రహాలు ధ్వంసం చేస్తారని వాటి ఫస్ట్ బయట పెట్టాలి. కాబట్టి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తూ మిగతా ప్రతిపక్షాలు ఏమూ లేదన్నట్టుగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలను స్థానికంగా కింద అట్టడుగు స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నాం, ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేసాం, వాటిని పట్టించుకోలేదు. ఫస్ట్ చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేసి ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఆ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. కాబట్టి ఆ పనులు చేయకోకుండా ఇక్కడ అన్ని జరిగిపోతున్నాయి అన్నట్లు ఉంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదు చేయడంలో మొదట వాళ్ళు సమాధానం చెప్పి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని కోరుతారు.